త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించుకోనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. కొండపాక మండలం దుద్దెడ శివారులో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నిర్మాణ పనులను ఆదివారం కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి సిపి జోయల్ డేవిస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. వారం రోజుల్లోపు కలెక్టరేట్ లోని బ్లాకుల వారీగా అన్ని శాఖల గదులకు ఫర్నిచర్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తి పనులన్నీ పూర్తి చేయాలన్నారు. అత్యాధునిక సదుపాయాలతో నూతన కలెక్టరేట్ కార్యాలయం క్యాంటీన్ కలెక్టరేట్ ఆవరణలో హరితహారం సుందరీకరణ చేసి పచ్చదనంతో కార్యాలయ ఆవరణలోని ఆహ్లాదకరంగా మార్చాలన్నారు. వర్షం కురిస్తే అవసరమైన చోట్ల హాల్స్ లోకి నీరు చేరకుండా రూపింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. కొత్త పోలీస్ కమిషనరేట్ అవుట్లుక్ చాలా బాగుందని, కమిషనరేట్ అసంపూర్తి పనులన్నీ తొందరగా పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. రాజీవ్ రహదారి నుంచి కమిషనరేట్ కార్యాలయానికి చేరుకునేలా దారి అంశంపై పోలీస్ అధికారులతో చర్చించారు. 7.5 ఎకరాల్లో పోలీస్ పరేడ్ గ్రౌండ్, పోలీస్ క్వార్టర్స్, ఎయిర్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణ పనుల గురించి మంత్రి ఆరా తీశారు. కమిషనరేట్ భవనంలోని కార్యాలయాల సముదాయాల గదులను బ్లాకులు అంతస్తుల వారుగా పరిశీలించారు. కమిషనరేట్ టెర్రస్ పై నుంచి చూడగా చుట్టుపక్కల ప్రాంతమంతా అర్బన్ పార్క్ ఉండడంతో స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మంత్రి వెంట ఆర్ఎన్బిఈ సుదర్శన్, ఏసీపీలు నారాయణ, రామేశ్వర్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. అలాగే తన పుట్టినరోజును పురస్కరించుకుని రైతు బంధు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు రోజా శర్మ ఆశీర్వచనాలు తీసుకున్నారు. సిద్దిపేటలో శ్రీ షిరిడి సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయిబాబా ధర్మశాల కళ్యాణ మండపం అర్చకుల వసతి గదుల నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు ఆదివారం భూమి పూజ చేశారు. అనంతరం శంకుస్థాపన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, సేవాలయ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, సహాయ కార్యదర్శి ప్రభాకర్ రావు, కోశాధికారి శివానందం, ట్రస్ట్ సభ్యులు నారాయణ, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.